మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ప్రధాని మోడీ గారి 9 ఏండ్ల పాలనపై సిద్దిపేట నియోజకవర్గ బహిరంగ సభ సిద్దిపేట పట్టణంలోని వెంకటేశ్వర్ల గుడి వద్ద బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ మురళీధర్రావు హాజరై మోదీ 9 ఏండ్ల పాలనపై వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా మహిళా మోర్చ్ జనరల్ సెక్రటరీ పద్మగౌడు, సుగుణ, లక్ష్మి, విజయ్, ఇంద్రాణి, జ్యోతిరెడ్డి, లతారెడ్డి, ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఏడ పెరుగుతుందని చూస్తున్నారు, చూస్తుంటే ఇవన్నీ కర్ణాటకలో పెరుగుతా అన్నాడు. కర్ణాటకల ఎన్నికల ముందు 2 మీటింగ్లు అటు ఇటు పెట్టిండు, ఫోటో షూట్ చేసిండు, కుమారస్వామి వచ్చిండు, మళ్ళా తర్వాత కుమారస్వామి ఎటు పోయిండో తెలియదు, ఈయన ఎటు పోయిన తెలియదు. కర్ణాటకల బీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేదు. ఇక సినిమా చూపెడతాను, ఇప్పుడు బాంబే దిక్కుపోతాడు. మీకు తెలుసు చాలా మంది డబ్బులు సంచులు పట్టుకొని సినిమా తీసుకొని పోతారు, తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ వచ్చే వరకు డబ్బులు పోతాయి, సినిమా పోతుంది. మేము ఎంతో మందిని చూసినాం. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ముంబై ఎలక్షన్లు, మహారాష్ట్రాల ఎలక్షన్లు వచ్చే లోపల మళ్ళా సినిమా చింతమడకల ఏమి చిన్నక్క Thank you.